వహాబీ పార్టీలో అసంతృప్తి తారాస్థాయికి చేరుతోందా? టికెట్ దక్కని నేతలు పంటి కింద రాయిలా మారుతున్నారా? తాయిలాలు బుజ్జగింపులకు వినడం లేదా? గతంలో గట్టిగా వార్నింగ్ ఇచ్చే స్టేజ్ నుంచి బాబ్బాబు అని బతిమాలుకునే పరిస్థితి బీఆర్ఎస్ లో ఎందుకు కనిపిస్తోంది? ఎదిరించిన వారిని బెదిరిస్తే అసలకే ఎసరు వస్తుందని గులాబీ బాస్ భావిస్తున్నారా? కేటీఆర్ హరీష్ రావు మాట వినని నేతలను నేరుగా సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి సెట్ చేస్తున్నారా? మరి పైకి ఓకే అంటున్న రెబల్ లీడర్స్ బి ఫామ్లు అందజేసిన తర్వాత తమ ప్రతాపం చూపిస్తారా? నియోజకవర్గాల వారీగా కేడర్ కూడా రెండు ముక్కలు కానుందా? కారు పార్టీలో ఇప్పుడు ఇదే ఆందోళన కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో పీక్స్ కు చేరిన బుజ్జగింపుల పర్వం. నేరుగా రంగంలోకి దిగిన గులాబీ బాస్ కేసీఆర్. కేటీఆర్ హరీష్ రావు స్టేజ్ దాటిపోయిందా? ఎన్నికల నాటికి ఏం చేస్తారో అనే అయోమయం అధికార పార్టీకి వర్గపోరు తలనొప్పి తెచ్చిపెడుతోంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పైకి కలిసిన్నట్టే కనిపించిన చాప కింద నీరులా విభేదాలు కొనసాగిస్తున్నారు. అధిష్టానం బుజ్జగింపులకు సైతం తలగ్గకుండా సొంత ఎజెండాతో ముందుకెళ్తున్నారు కొందరు నేతలు. వాళ్ల వారసుల తీరు కూడా బీఆర్ఎస్ పార్టీకి గుబులు రేపుతోంది. ప్రధానంగా పార్టీ ఫిరాయించి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా టికెట్టు దక్కించుకున్న చోట నాయకులు సీరియస్ గా ఉన్నారు. కేడర్ కూడా సహకరించే పరిస్థితులు కనిపించకపోవడంతో ఎలాగైనా పరిస్థితిని కంట్రోల్ చేయాలని కొందరు అభ్యర్థులు నేరుగా హైకమాండ్ని మేడుకుంటున్నారట. ఎలాగైనా రెబల్స్ గా వ్యవహరిస్తున్న వారిని దారికి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారట. అందులో భాగంగానే గులాబీ హైకమాండ్ తాయిలాలు బొజ్జగింపులు ఎరగా వేస్తోంది, లేదంటే బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3 ఎస్టీ నియోజకవర్గాల్లోని సిట్టింగ్లకు షాక్ ఇస్తూ కొత్త అభ్యర్థుల్ని ఎన్నికల బరిలో దించింది బీఆర్ఎస్. బోధ్, ఖానాపూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని కాదని వారి స్థానంలో కొత్త వారికి అవకాశమిచ్చింది. టికెట్ దక్కకపోవడంతో 3 సిట్టింగ్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ ప్రభావం ఎలక్షన్స్పై పడుతుందని కేడర్ ఆందోళన చెందుతోంది. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకి గులాబీ పార్టీ మొండిచేయి చూపింది. ఖానాపూర్, బోధ్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సైలెంట్ అయిపోయారు. రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటు కొత్త అభ్యర్థులకి ఆందోళన కలిగిస్తోంది. ఖానాపూర్ స్థానానికి కేటీఆర్ స్నేహితుడు జాన్సన్ నాయక్ పేరు ప్రకటించడంతో రేఖానాయక్ రాజీనామా చేసి రెబల్గా పోటీ చేస్తానని ప్రకటించారు. జాన్సన్ నాయకును ఓడించడమే తన లక్ష్యమని శపథం పూనారు. జాన్సన్ నాయకును టార్గెట్ చేస్తూ నాన్ లోకల్ అభ్యర్థి అనే కొత్త ప్రచారం మొదలుపెట్టారు. ఖానాపూర్, బోధ్ నియోజకవర్గాల్లో ఆదివాసీయేతరులకు టికెట్లు కేటాయించడంపై ఆదివాసీ ఓటర్లు ఆగ్రహంగా ఉన్నారు. బీఆర్ఎస్లో మెజార్టీ చోట్ల ఇదే తరహా అసంతృప్తులున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి. అలంపూర్ గులాబీ నేతల్లో అసంతృప్తి తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే అభ్యర్థి అబ్రహాంని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. అబ్రహాం అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని ఎమ్మెల్యే చల్లా వెంకటరామరెడ్డి వర్గం ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే కుమారుడు కూడా తమని లెక్క చేయడం లేదని గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అబ్రహాంకి బీఫామ్ ఇవ్వద్దనే డిమాండ్తో దాదాపు 300 మంది నేతలు ప్రగతి భవన్కు వచ్చారు. వాళ్లలో బీఆర్ఎస్ సర్పంచులు, ఎంపీటీసీలు కూడా ఉన్నారు. తమని కాదని అబ్రహాంకు బీఫామ్ ఇస్తే ముఖ్య నేతలంతా రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. అలంపూర్లో ఎమ్మెల్సీ చల్లా వెంకటరామరెడ్డిది కీలక పాత్ర. ఆయన మద్దతు లేనిదే గులాబీ పార్టీ గెలవడం అసాధ్యం. అతని వర్గీయులు ఆగ్రహంగా ఉండడం కారు పార్టీలో కలకలం రేపుతోంది. మరోవైపు ములుగు బీఆర్ఎస్ అభ్యర్థి బడే నాగజ్యోతికి నిరసన సెగ తగిలింది. అది కూడా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన రోజే కావడం గమనార్హం. ములుగు ఘట్టమును దర్శించుకున్న నాగజ్యోతి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రేమ్నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా స్థానికులు నిలదీశారు. తమ భూములు లాక్కున్నారని, ఇండ్లు కూడా లాక్కుంటారా అంటూ మహిళలు ప్రశ్నించారు. అవాక్కైన నాగజ్యోతి స్థానిక మహిళలకు సర్ది చెప్పి అక్కడి నుంచి వెందిరిగారు. కొందరు నేతలకు తాయిలాలు ప్రకటించినప్పటికీ అసంతృప్తి ఎక్కడికి దారితీస్తుందో అని హైకమాండ్ ఆందోళన చెందుతోంది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్యకు రైతు బంధు సమితి అధ్యక్షుడిగా, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. అయినా జనగామ, స్టేషన్ ఘన్పూర్లో వీళ్లు సహకరిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు కలిసిపోయారనే సంకేతాలు కేడర్కి చేరేలా కేటీఆర్, హరీష్ రావు ప్రయత్నించడం పరిస్థితికి అర్థం పడుతోంది. ఇటీవలే మినిస్టర్స్ క్వార్టర్స్లో ఓ దఫా బొజ్జగింపులు చేసిన కేటీఆర్ ఆ తర్వాత జనగామ వేదికగా పల్లా రాజేశ్వర్రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరెడ్డితో చేతులు కల్పించారు.
మరి ఇద్దరు చేతులు కలిపారు గాని మనసులు కలిసాయా అని జనగామ క్యాడర్లో చర్చ జరుగుతోంది. పైకి చిరునవ్వులు చిందిస్తూనే ఎడమొహం పెడమొహంగా కనిపించడం హాట్ టాపిక్ అయింది. అటు ఉప్పల్ భూపాలపల్లి కుద్బులాపూర్ ఇలా అనేక చోట్ల కొత్త సమస్యలు తెరపైకొస్తున్నాయి. పటాన్చెరు బీఆర్ఎస్ రాజకీయం తెగ హీట్ పుట్టిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మరోసారి టికెట్ ఇచ్చింది పార్టీ అధినాయకత్వం. టికెట్ ఆశించి భంగపడ్డ నీలం మధు ముదిరాజ్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉండాలని నిర్ణయించారు. బీసీ సామాజిక వర్గాల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చేలా కార్యాచరణను సిద్ధం చేసుకుని బలప్రదర్శనలు చేస్తున్నారు. నియోజకవర్గంలో అత్యధికంగా ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లుండగా తన సత్తా ఏంటో చూపిస్తానంటూ సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ హైకమాండ్ దిద్దుబాటు చర్యలు చేపట్టి ప్రగతి భవన్కు పిలిపించింది. మంత్రి హరీష్ రావు నీలం మధు గూడెం మహిపాల్ రెడ్డి మధ్య సయోధ్య కుదుర్చే ప్రయత్నం చేశారు. అయితే నీలం మధు హైకమాండ్కి ఈ నెల 16 వరకు డెడ్లైన్ విధించారు. 15న బీఆర్ఎస్ క్యాండిడేట్లకు బీఫామ్లు ఇస్తుండగా ఆయన 16ని డెడ్లైన్గా ప్రకటించారు. పటాన్చెరు నుంచి బీఆర్ఎస్ టికెట్ రాకపోతే తనకు అవకాశమిచ్చే ఇతర పార్టీలో చేరతానని చెప్పారు. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క ముదిరాజు కూడా టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమన్నారు నీలం మధు. భూపాలపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి టికెట్ దక్కగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అలకబూనారు. ఎమ్మెల్యే గండ్ర చారిని ప్రగతి భవన్ పిలిపించుకుని సర్దుబాటు చేసింది. అయితే మధుసూదనాచారి తనయుడు సిరికొండ ప్రశాంత్ అనూహ్యంగా పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమవడం అధికార పార్టీకి ఆందోళన కలిగిస్తోంది. అటు కుద్బుల్లాపూర్లో ఎమ్మెల్సీ సెంభిపూర్ రాజు ఎమ్మెల్యే వివేకానంద మధ్య విభేదాలు కేడర్ని అయోమయంలో పడేస్తున్నాయి. ఈ ఇద్దరి సమస్య కొలుక్కొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. టికెట్ విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా వార్ నడుస్తోంది. టికెట్ అనౌన్స్ చేసే సమయంలోనే ఎమ్మెల్యే వివేకానంద సెంభిపూర్ రాజుని ఆయన నివాసంలో కలిసి చర్చించారు. ఈ సీన్ చూసి విభేదాలకి శుభం కాడు పడినట్టేనని అంతా భావించారు. తర్వాత ఏమైందో ఏమో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. 2 ఏళ్లుగా సెంభిపూర్ రాజు ఎమ్మెల్యే వివేకానంద దూరం దూరంగా ఉంటున్నారు. టికెట్ కేటాయించిన తర్వాత వివేకానంద ఎమ్మెల్సీని కలవడానికి ఆయన నివాసానికి 3 సార్లు వెళ్లగా అప్పటికే ఆయన బయటకు వెళ్లిపోయారు. వీళ్ల విభేదాలు మంత్రి హరీష్ రావు సమక్షంలో పరిష్కారమైనట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సఖ్యత పైకేనా లేదంటే కలిసి పనిచేస్తారా అనే డౌట్స్ రేజ్ అవుతున్నాయి. బీఫామ్ తెచ్చుకున్నాక మద్దతు విషయం చూద్దామంటూ సెంభిపూర్ రాజు కామెంట్ చేశారనే టాక్ హాట్ టాపిక్గా మారుతోంది. ఎక్కడికక్కడ సెకండ్ క్యాడర్తో పాటు టికెట్ ఆశావహులు గులాబీ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీఫామ్లు అందజేసే నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని పార్టీ అధిష్టానం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఓ దఫా కేటీఆర్ హరీష్ రావు బొజ్జగించిన బెట్టు చేస్తున్న నేతలకి నేరుగా ప్రగతి భవన్ నుంచి పిలిపొస్తోందనే టాక్ నడుస్తోంది. కొందరిని సీఎం కేసీఆర్ స్వయంగా పిలిపించుకుని మాట్లాడుతున్నారట. బీఫాములు అందజేసిన తర్వాత అందరినీ దారికి తేవడంతో పాటు పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్షకు కూడా తెరలేపాలని సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ హరీష్ రావుకి సూచనలు చేశారట. అలాగే నియోజకవర్గాల వారీగా కమిటీలు ఏర్పాటు చేసి అసంతృప్తుల్ని కంట్రోల్ చేయడమే కాకుండా అభ్యర్థుల విజయానికి బాటలు వేయాలని గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారట. చూడాలి మరి ఎన్నికల నాటికి అసంతృప్త రాగాలు ఎక్కడికి దారితీస్తాయో.